హాయ్ ఫ్రెండ్స్, 2011 మే నెల 2వ తేదీన ఒసామా బిన్ లాదెన్ని అతని నివాసంలోని హతమార్చిన తర్వాత అమెరికా నావికాదళం అతని శరీరాన్ని ఉత్తర అరేబియా సముద్రంలోకి వదిలి జల సమాధి చేసింది. ఇదంతా లాదెన్ చనిపోయిన 12 గంటల్లోపే జరిగిపోయింది. 54 మంది ఉన్న కుటుంబంలో 17వ సంతానం ఒసామా బిన్ లాదెన్. నిజానికి తను సౌదీ అరేబియాకి చెందిన ఒక బిలియనీర్ కుమారుడు. తండ్రి పెద్ద ధార్మికుడు, అంటే తమ మత సంప్రదాయాల పట్ల అమితమైన శ్రద్ధాశక్తులు కలవాడు. ఇలాంటి నేపథ్యం ఉన్న ఒసామా బిన్ లాదెన్ మృత శరీరాన్ని అమెరికా సైన్యం ఎవరికీ అప్పగించలేదు. 1000 అడుగుల లోతున్న సముద్ర జలాల్లోకి విడిచిపెట్టింది. మనిషి చేరుకోగలిగే దూరం కంటే బహు దూరంగా లోతుగా. ఇలా ఒసామా బిన్ లాదెన్ శరీరాన్ని సముద్రం పాలు చేయడం వెనుక 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటి కారణం, ఇతను పుట్టిన దేశం సౌదీ అరేబియా అతన్ని తమ దేశంలోకి నిషేధించింది. ఇక అతని మృత శరీరాన్ని రాణించే అవకాశమే లేదు. మరి సౌదీలోనే అతను పుట్టాడు. పైగా అతని తండ్రి పెద్ద వ్యాపారవేత్త, కోటీశ్వరుడే. అయినా గాని స్వదేశంలోకి తనకి ప్రవేశం లేదు. మీకు విషయం కూడా చెప్పాలి, సౌదీ రాజు ఖజానా ఖాళీ అయిపోయిన ఒకనొక సందర్భంలో ఒసామా బిన్ లాదెన్ కుటుంబం దేశంలోని ప్రభుత్వ అధికారులకు 6 నెలల పాటు తమ సొంత డబ్బుని జీతాలుగా ఇచ్చింది. వీరికి ఐశ్వర్యంతో పాటు మత సంప్రదాయాల పట్ల నమ్మకము, పట్టింపు ఎక్కువే. ఆ ఇంట్లోనే పుట్టిన ఒసామాకి కూడా మతాభిమానం బాగానే అబ్బింది. ప్రతి ఏటా హజ్ యాత్ర జరిగే రోజుల్లో పెద్ద పెద్ద ఇస్లామిక్ పండితుడంతా వీరి ఇంట్లోనే బస చేసేవారు. తండ్రి చేత ఆహ్వానించబడ్డ ఈ మత పెద్దల్ని ఒసామా తరచూ కలిసి మాట్లాడుతూ ఉండేవాడు. ఇంత శ్రద్ధాశక్తులున్న ఒసామాపై నిషేధం ఎందుకు? కారణం, అతనిలోని తీవ్ర భావజాలం, అతివాద ధోరణి. ఒసామా తల్లి మాటల్లో, అతనంత తీవ్ర భావజాలం కలవాడిగా తయారవ్వడానికి అతను చదువుకున్న కళాశాల వాతావరణమే కారణం. ఒసామా జెడ్డా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతూ ఉన్నప్పుడు ముస్లిం బ్రదర్హుడ్ అనే క్రియాశీల సంస్థ సభ్యులతో పరిచయం ఏర్పడింది. ఆ సంస్థ సభ్యుల సాంగత్యంలోనే ఒసామాకి మతం మత్తు ఎక్కింది. ఇస్లాం మతం అన్నిటికంటే మిన్న అనే భావన జీర్ణించుకుపోయింది. క్రమంగా అతను ఆందోళనకారుడిగా మారిపోయాడు. కాకతాళీయమో ఏమో గాని సరిగ్గా అదే సమయానికి సోవియట్ రష్యా ముస్లిం దేశమైన ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకుంది. ఒసామా అసలే అతివాది, అలాంటి వాళ్లతోనే స్నేహం. ఇప్పుడు ఈ దాడి ఒక కారణం. ఒసామా ఇంకా తీవ్ర భావజాలంతో రగిలిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్కి మద్దతుగా తరచూ అక్కడికి వెళ్లి వచ్చేవాడు. తనకున్న పూర్వ పరిచయాల్ని ఉపయోగించుకుని అక్కడ పనిచేస్తున్న తీవ్రవాద సమూహాలతో కొత్త పరిచయాల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ తీవ్రవాద సమూహాల సహాయంతో తన స్వదేశం సౌదీ నుంచి స్వచ్ఛంద సభ్యుల్ని ఒక గుంపుగా తయారు చేయడం మొదలుపెట్టాడు. వీళ్లంతా వెళ్లి ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనాలి. అలాగని ఈ స్వచ్ఛంద సభ్యులకు శిక్షణ ఇచ్చేది ఒసామా కాదు, ఇతర తీవ్రవాద బృందాలకు వీళ్లని అప్పగించేవాడు. ఇక కావాల్సింది డబ్బు. తన కుటుంబ పలుకుబాటును ఉపయోగించుకుని కార్యక్రమాలకు కావలసిన నిధిని సేకరించేవాడు. 1984 నాటికి పాకిస్తాన్లోని పెషావర్లో తన సొంత స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే నేరుగా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టాడు. క్రమంగా సభ్యులందరి వివరాలతో పెద్ద సమాచార నిధి కూడా సిద్ధమైంది. ఇదే తీవ్రవాద సమాచార వ్యవస్థ రూపంలో పకడ్బందీ ప్రణాళిక, ఆచరణ, నిర్వహణగా తయారైంది. ఆల్ఖైదాగా రూపొందింది ఈ వ్యవస్థే. ఈ మధ్యకాలంలో మధ్యప్రాచ్యంలో ఇరాక్ కొత్త నాయకుడిగా అవతరించిన సద్దాం హుసేన్ ధనిక చమురు దేశాల్లో తన బలాన్ని చాటుకోవడం మొదలుపెట్టాడు. కువైత్ తర్వాత అతని దృష్టి సౌదీ అరేబియా మీద పడింది. దీంతో అరేబియా ప్రాంతాన్ని, మరీ ముఖ్యంగా మక్కా మదీనాల్ని కాపాడుకోవాలని ఒసామా సౌదీ రాజుకు ఉత్తరం రాశాడు. ఉత్తరం దేనికో తెలుసా? తాను శిక్షణ ఇస్తున్న కార్యకర్తల్ని ఇరాక్తో జరిగే పోరులో ముందు నిలబెట్టడానికి అనుమతి. సౌదీ సమాధానం చెప్పే లోగానే తన కార్యకర్తల్ని సిద్ధం చేయసాగాడు. ఈలోగా సౌదీ రాజు అమెరికా సహాయం కోరాడు. విషయం ఒసామాకి తెలిసిందే. ఇప్పుడు ఒసామా వ్యూహం మారింది. అది ఒసామాకి అమెరికాకి మధ్య పోరుగా పరిణమించింది. నిజానికి ఒసామా ఇలా ఎందుకు తయారయ్యాడో కూడా తెలుసుకోవాలి. మంచి చురుకైన విద్యావంతుడు తీవ్రవాదిగా మారిపోయిన వైనం తెలియాలి. ఒసామాకి అమెరికా జోక్యం అసలు ఇష్టం లేదు. కారణం, పాశ్చాత్య ప్రభావం సౌదీ మీద ఏమాత్రం పడకూడదన్నది అతని అభిమతం. తనకున్న పరిచయాలన్నింటినీ ఉపయోగించి ఒక ఫత్వా జారీ చేయించాడు. ప్రతి ముస్లిం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి శిక్షణ పొంది తీరాలి. ఎందుకంటే తమ శత్రువులతో పోరాటం ప్రతి ముస్లిం విధిగా పాటించాల్సిన ధార్మిక బాధ్యత అన్నది ఆ ఫత్వా సారాంశం. ఫత్వా పనిచేసింది. 4000 మంది సౌదీ విడిచి ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణం కట్టారు. సహజంగానే సౌదీకి ఈ పరిణామాలేవి నచ్చలేదు. ఫలితంగా ఒసామా రాకపోకల మీద నిషేధం విధించారు సౌదీ రాజు. అయితే ఎంతో తెలివిగా అతను పాకిస్తాన్లో జరుగుతున్న వ్యాపార సమావేశంలో పాల్గొనడానికని చెప్పి దేశం విడిచి పాకిస్తాన్కు వెళ్ళాడు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయాడు. ఇక ఎప్పుడూ సౌదీ వైపు కన్నెత్తి చూడలేదు. సౌదీ కూడా పలుమార్లు అతన్ని హతమార్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు అమెరికా ఒసామా మృతదేహాన్ని సౌదీ కోరితే అక్కడికే పంపిస్తామని చెప్పినా ఆ దేశం తిరస్కరించిందని కూడా చెప్తారు. సరే, సౌదీ తర్వాత ఒసామాకి అనుకూలమైన దేశం పాకిస్తాన్.
వాళ్ళు కూడా ఒసామా శరీరాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ లో ఒసామాకు బలమైన మద్దతుదారుల బృందం ఉందని స్పష్టంగా చెప్పారు. దాంతో పాకిస్తాన్ కి అతని శరీరాన్ని ఇచ్చే ఆలోచన కూడా చేయలేదు అమెరికా. పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ ఒక ఇంటర్వ్యూలో ఒసామా తమకు ఆదర్శమని, తమ జాతి నాయకుడని, తమ తాలిబాన్ను ముజాహిదీన్లను వీరులుగా సంబోధిస్తూ మాట్లాడాడు. పాకిస్తాన్ నాయకులందరూ ఒసామాని అమర వీరుడిగా కీర్తించారు. అటువంటప్పుడు ఒసామాని ఏం చేయాలి? ఇదే ఒసామాని జలసమాధి చేయడానికి దారితీసిన రెండో కారణం. భూమి మీద ఎక్కడున్నా సరే ఒసామా ఖనన స్థలం ఒక పవిత్ర తీర్థస్థలం అవుతుంది. అతన్ని అభిమానించే అనుసరించే వారికి ఆదర్శప్రాయుడై అతని సమాధి స్మృతి చిహ్నం అవుతుంది. ఇలాంటి తప్పిదమే సద్దాం హుసేన్ విషయంలో అమెరికన్లు చేసుకున్నారు. అందుచేతనే ఒసామా మరణానికి ముందే అతని సమాధి గురించిన నిర్ణయం జరిగిపోయింది. ఒసామాని హతమార్చిన తర్వాత అతని శరీరాన్ని గుర్తించే పని చేపట్టారు. మిషన్ కమాండర్కి నమ్మకం కలగలేదు. మరి ఒసామా 6 అడుగుల 4 అంగుళాలకి అటు ఇటు ఉంటాడని తెలుసు. అందుకే సుమారుగా అంత పొడవున్న, అంటే 6 అడుగుల 2 అంగుళాల పొడవున్న సైనికుని ఆ పక్కనే పడుకోబెట్టి నిర్ధారణ చేసుకున్నారు. అప్పుడే మిషన్ కమాండర్ ఒబామాకి ఫోన్ చేసి జరిగింది చెప్పారు. అప్పుడు ఒబామా, హెలికాప్టర్ కోసం $65 మిలియన్ ఖర్చు పెట్టిన మీ వద్ద అదనంగా ఒక $10 లేకపోయాయా? కొలత కొలిచే టేపు కొనడానికని అడిగారు. ఆయన మాటలకి ఎంతో ఒత్తిడితో ఈ మిషన్ నిర్వహించిన సైనికుల పెదవులపై నవ్వులు పూశాయి. ఇక్కడితో కథ ముగియలేదు. పాకిస్తాన్లోని అబూటాబాద్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కు తీసుకొచ్చారు ఒసామా శరీరాన్ని డిఎన్ఏ పరీక్షల కోసం. అక్కడి నుంచి నేరుగా అరేబియా సముద్రంలో ఉన్న అమెరికా విమాన వాహన నౌక యుఎస్ఎస్ కార్లు వెనుసెనక్కి తీసుకెళ్లారు. మిషన్లో భాగంగానే ఈ నౌక ఇక లంగర్ వేసి ఎదురు చూస్తోంది. డెక్ మీద దిగిన ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న ఒసామా శరీరాన్ని మరోసారి మిషన్ కమాండర్ చూసి నిర్ధారణ చేశాక ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం స్నానం చేయించారు. తర్వాత తెల్లని వస్త్రంలో చుట్టబెట్టారు. అమెరికా సైనికాధికారి ఒసామా కోసం చివరి ప్రార్థన చేశారు. ఒక అనువాదకుడు ఆ ప్రార్థనని అరబిక్ భాషలోకి అనువదించారు. ఆ తర్వాత ఆ శరీరాన్ని బరువైన పెట్టెలో ఉంచి ఉత్తర అరేబియా సముద్రంలోకి వదిలిపెట్టారు. ఒసామా మృతదేహం శాశ్వతంగా జల సమాధి అయిపోయింది. మొత్తం ప్రక్రియ 12 గంటలు ముగిసిపోయింది. చావు నుంచి సమాధి వరకు ఎందుకింత పకడ్బందీ వ్యవహారం మనం కూడా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత, అంటే 2001 సంవత్సరం తర్వాత, ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్పై తీవ్రవాదులకు రసాయన ఆయుధాలు, జీవ మారణాయుధాలు సరఫరా చేశారన్న అభియోగం మోపబడింది. ఆ సమయంలో సద్దాం లక్షల సంఖ్యలో కుర్దుల్ని జాతి వివక్షతో అంతమొందిస్తూ ఉన్నాడు. అతన్ని నిలువరించడం అత్యవసరమైంది. అమెరికా సైన్యం వైమానిక దాడి జరిపి సద్దాంను బంధించింది. ఇరాక్ కొత్త ప్రభుత్వం సద్దాంపై కోర్టు కేసు నడిపింది. 2006లో ఉరిశిక్ష విధించారు. శిక్షను అమలు చేయడానికి అమెరికా ప్రభుత్వం స్వయంగా సద్దాంను తీసుకుని ఇరాక్ వచ్చింది. శిక్ష అమలైంది. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం సద్దాం మృతదేహాన్ని అతని జన్మస్థలం టిక్రిత్లో అప్పగించింది. అక్కడే అతన్ని పాతిపెట్టారు. అప్పటికే టిక్రిత్లో 4 రోజులుగా కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినా కానీ ఆ రోజున వేల కొద్దీ జనం రహదారుల మీదకి గుంపులుగా వచ్చి రభద చేశారు. ఇక ఆ తర్వాత ఇరాక్ అతివాదులకు సద్దాం హుసేన్ సమాధి తీర్థయాత్రా స్థలం అయిపోయింది. ఈనాటికి అతని ఉగ్రవాదాన్ని కీర్తిస్తూ సంబరాలు చేసుకుంటారు. ఇదిగో ఈ కారణంగానే అమెరికా ఒసామా మృతదేహాన్ని ఇలా పవిత్ర స్థలం కానీయకూడదని జాగ్రత్త పడింది. ఇన్ని కారణాల రీత్యా భూమిలో ఖననం చేయడం అన్న ఆలోచనే వద్దనుకున్నారు. ఇస్లాంలో అగ్ని సంస్కారం అన్నది నిషేధం. ఇక ఇస్లాం సంప్రదాయాన్ని గౌరవించే ఒకే దారి జల సమాధి. అందుకే ఆ పద్ధతిని అనుసరించారు. కానీ ఇస్లాం సమాజం నుంచి భారీ వ్యతిరేకతను ఎదుర్కొంది అమెరికా ప్రభుత్వం. ఇంతకీ అగ్ని సంస్కారం ఇస్లాం సంప్రదాయంలో ఎందుకు నిషేధించబడింది తెలుసుకోవాలనుందా? చూద్దాం. ఇస్లాంలో మృతదేహాన్ని నిప్పుతో కాల్చడాన్ని అగౌరవంగా భావిస్తారు. అంతెందుకు దహనం చేయబడుతున్న ఒక మృత కళేబరాన్ని కంటితో చూడటం కూడా నిషేధమే. బ్రిటన్లో స్థిరపడ్డ ముస్లిం కౌన్సిల్ చైర్పర్సన్ ఇమాం డాక్టర్ అబ్దుల్ జలీల్ సాజిద్ మాట్లాడుతూ, ముస్లిం సంప్రదాయంలో 4 రకాల విధులున్నాయి. అవి ముందుగా శరీరానికి స్నానం చేయించడం, ఆపై తెల్లని బట్టలు చుట్టడం, పిమ్మట ప్రార్థన, చివరిగా ఖననం చేయటం. సమాధి చేసినప్పుడు మృతుని తల మక్కా దిశగా ఉంచాలి. ఇవి విధి విధానాలు. ఒకవేళ సముద్రయానం చేస్తుండగా మరణించిన ముస్లిం వ్యక్తి శరీరాన్ని 24 గంటల్లో భూమి మీదకు తీసుకురాలేని స్థితిలో ఉంటే మొదటి 3 విధానాలు పాటిస్తూ సముద్ర ఖననం చేయొచ్చు. మలేషియా జాతీయ అంతరిక్ష సంస్థ మరింత ముందుకు ఆలోచిస్తూ అంతరిక్ష ఖననం గురించి కూడా ఆలోచించారు. ముస్లిం విశ్వాసపరులెవరైనా అంతరిక్షంలో ఉండగా చనిపోతే అతన్ని భూమి మీదకు తీసుకురావడం కుదరని పక్షంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంది. ఒసామా విషయంలో అతని శరీరాన్ని పద్ధతులు పాటిస్తూనే జల సమాధి చేశారు. లెబనాన్కి చెందిన క్లరిక్ ఉమర్ బక్రీ మహమ్మద్ నిరసన తెలియజేస్తూ, ఈ సముద్ర జల సమాధి ద్వారా అమెరికా ముస్లింలను అవహేళన చేస్తూ అవమానించజూస్తుందని ఆరోపించారు. దుబాయ్కి చెందిన గ్రాండ్ ముఫ్తీ మహమ్మద్ అల్ కుబాయిసి, అత్యంత అరుదైన పరిస్థితుల్లో మాత్రమే సముద్ర ఖననం చేయడానికి అనుమతి ఉందని, ఒసామా సంగతి అంత అరుదైందేమీ కాదని వాదించారు.
ఇన్ని నిరసనలు వచ్చినా గానీ అమెరికా 2019లో ఐసిస్ ముఖ్య నేత బగ్దాదిపై దాడి జరిపినప్పుడు అతను సూసైడ్ బాంబు పేల్చుకుని తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మరి అతని శరీరాన్ని ఏం చేశారో ఈనాటికి ఎవరికీ తెలియదు. అమెరికా జనరల్ మార్క్ మైలీ ఒకటి మాట చెప్పారు, అతని శరీరం పట్ల పద్ధతిగానే వ్యవహరించాం, అంతే వేరే మాట లేదు. అయినా ఒక్క మాట, మనిషి ఎలా బ్రతికినా అంతిమ క్రియలు ఆ మనిషి పాటించిన ధర్మం ప్రకారం చేయటం, సంప్రదాయాన్ని గౌరవించడమే తప్ప వేరే సంగతులేవి ఉండరాదని అంటూ ఉంటారు. ఇలా చూసినా గానీ సౌదీ అరేబియాలో జన్మించి పాకిస్తాన్లో నివసిస్తూ ఒసామా బిన్ లాదెన్ గాఢమైన మతపరమైన భావనలతో బిలియనీర్ కుమారుడు విద్యావంతుడు అయి ఉండి కూడా ఇప్పటి వరకు జీవించిన అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా మారాడు. ఒసామా తీవ్రవాదానికి ఎలా ఆజ్యం పోశాడో ప్రపంచానికి తెలుసు. అతను వేరెవరికి గుర్తు రాకుండా ఉండేందుకు, అతని ఆనవాలు కూడా లేకుండా చేసేందుకే అతని శరీరాన్ని ఇస్లాం ధర్మం చెప్పిన విధులు పాటిస్తూ జల సమాధి చేసింది అమెరికా ప్రభుత్వం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.